హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పాపా కిచెన్ నేను ఈరోజు మీకు మంచి ఈవినింగ్ టైం స్నాక్ ఐటమ్ చేద్దాం అనుకుంటు చూపిద్దాం అండి అదేనండి దోసపిండితో పునుకులు ఎలా చేయాలో చూద్దాం ముందుగా మనం ఒక కప్పు పులిసిన దోసపిండిని తీసుకోవాలి అందులో ఒక కప్పు క్యారెట్ తురుము అలాగే ఒక కప్పు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ రెండు మూడు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు అలాగే ఒక స్పూన్ జీలకర్ర రుచికి సరబడ సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తాన్ని అంతటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇది ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే రెండు స్పూన్ల వరిపిండి అలాగే రెండు స్పూన్ల మైదా మైదాన్ని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు డ్రీ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న పునుకుల్లాగా వేసుకోవాలండి దీనికి అల్లం చట్నీ కానీ టమాటా చట్నీ కానీ నంచుకుంటే చాలా బాగుంటుందండి ఇది ఈవినింగ్ స్నా ఈవినింగ్ టైం స్నాక్స్ కిందైనా తీసుకోవచ్చు లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కిందైనా తీసుకోవచ్చండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా వేసుకున్న తర్వాత కలర్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంతేనండి వెరీ సింపుల్ అండ్ టేస్టీ పిండి పునుకులు మీకు పిండి ఆడుకునేటప్పుడు వరుసగా దోశలు తినాలనిపించదు కదండి ఒక్కొక్కసారి ఇలా పునుకులు కూడా వేసుకొని ట్రై చేయండి చాలా బాగుంటుంది పుల్లపుల్లగా కానీ దోశపిండి కొంచెం పుల్లగా ఉంటేనే బాగుంటుందండి అంతే అండి రెడీ అయిపోయి వెరీ సింపుల్ అండ్ టేస్టీ దోశపిండి పునుకులు మీరు కూడా ఇది ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు చెప్పండి మీకు దానికి వీడియో నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ